సిద్దిపేట జిల్లా ప్రజలకు గోదావరి జలాలు అందించడం ద్వారా తన జన్మ ధన్యమైందని, ఇంతటి అదృష్టాన్ని తనకు కల్పించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు అని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని 59 గ్రామాలతో పాటు జనగామ జిల్లాలోని 14 గ్రామాలకు గోదావరి జలాలను అందించే తపాస్పల్లి రిజర్వాయర్ ఎడమ కాల్వ D4 ద్వారా మంత్రి బుధవారం నీటిని విడుదల చేశారు. తద్వారా సిద్దిపేటలోని చేర్యాల, కొండపాక, కుమరవెల్లి, మద్దూర్, జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలాలకు నీరందించే బృహత్తర కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే యాదిరెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి, జేసీ పద్మాకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సిద్దిపేట జిల్లాకు తొలిసారి గోదావరి నీళ్లు ఈరోజు సిద్దిపేట జిల్లా నేలను ముద్దాడిని మొట్టమొదటి నీళ్ళు ఇవి. ఎందుకంటే నాకు రెండు రకాలుగా ఏ జన్మలో చేసుకున్న అదృష్టం నాది. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఒక గొప్ప వరం. ఎందుకంటున్నా అంటే ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా అది సింగూరు పనులు పూర్తి చేసి 40,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అదృష్టం ముఖ్యమంత్రి గారు నాకు కల్పించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గత ఏ ప్రభుత్వం కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోని సింగూరు ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పోయిన యాసంగి పంటకు 40,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. ఇప్పుడు వానకాలం కూడా మళ్ళా 40,000 ఎకరాలకు సింగూరులో నీళ్ళు ఇచ్చాం. సరే, అది ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉంది. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటిసారి ఒక సాగునీటి ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నీళ్ళంటూ ఇవ్వడం జరిగిందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరిగింది తప్ప ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా చేయలేదు. ఇకపోతే కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ఆ సిద్దిపేట జిల్లాకు, మన సిద్దిపేట జిల్లాకు గోదావరి నీళ్లు ఈ సిద్దిపేట జిల్లాను ముద్దాడిన రోజు ఈరోజు చరిత్రలో నిలబడిపోయేటువంటి రోజు. ఇది చాలా అదృష్టం. ఇది కూడా ఈరోజు ఆ అవకాశం దక్కడం నిజంగా నాకెంతో ఆనందంగా సంతోషంగా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలోకి వచ్చి చెప్పినారు. ఏం చెప్పిందంటే దేవాదుల నీళ్లు సిద్దిపేటకు వస్తాయి. ఇప్పుడు ఏదైతే కొండపాక కెనాల్, D4 కెనాల్ని మీరు ఏమని పిలుస్తున్నారు, ఆ కెనాల్ పేరే కొండపాక కెనాల్. ఆ కెనాల్ కింద ఆ రోజు 2001లోనే కొండపాక మండలానికి 9,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా 2001లోనే రూపకల్పన జరిగింది. కాకపోతే కొండపాకోళ్ళు జై తెలంగాణ అని గట్టి కొట్లాడిందని కత్తిరబెట్టినప్పుడు, కొండపాకోళ్ళు తెలంగాణకు సిద్దిపేటలు బాగలొలి పెడుతున్నారు అని ఆ కాలంలో శాంక్షన్ అయిన కెనాలు 9,000 ఎకరాలని అప్పుడు ఆపినరు. ఇవాళ కొండపాక ప్రజలు తెలంగాణ కొట్లాడినరు, తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నారు, తిరిగి ఆ కెనాల్ మళ్ళీ ఇవాళ మన భూమిలోకి ప్రవహించింది, మన కొండపాక మండలంలోకి వచ్చింది. అంతే తప్ప ఇది కొత్తబెట్టి చెరువులు బాగా చేసినారు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తా ఉన్నాం. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల కింద యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి మీరు 13,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేము ఈరోజు 6,00,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు ఒక మహబూబ్ నగర్ జిల్లాలో ఇచ్చాం. మన జిల్లాలో చూస్తాం అప్పుడప్పుడు టెలిఫోన్ లైన్లు దాబెట్టేవాళ్ళు, ఏ ఊరు జిల్లా అంటే పాలమూరు అంటారు. ఎండాకాలం వచ్చిందంటే గొర్రెలు కట్టుకొని వస్తారు. ఇందాక ఏ ఊరు జిల్లా అంటే పాలమూరుకి వెళ్ళి గొర్రెలు కొట్టుకుంటూ వచ్చిన మా దగ్గర నీళ్లు లేకుంటే అని చెప్తారు. ఏ రోడ్డు పని సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్డు పోసే కాడ ఆ లేబర్ని అడగండి ఏ ఊరు బిడ్డ అంటే పాలమూరు జిల్లా అంటారు. వాళ్ళనేమో వలసల జిల్లాగా మీరు మారిస్తే ఇవాళ ఆ వలసల జిల్లాలు
రివర్స్ వలసలు పోయి అక్కడ సస్యశ్యామలమైన జిల్లాగా మేము మార్చింది. మీరేమో దత్తత తీసుకొని మోసం చేసిండ్రు. మేము పనిచేసి మా నిజాయితీ చిత్తశుద్ధి రుజువు చేసుకున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. చంద్రబాబు దత్తత తీసుకున్నాడు, రాజశేఖర రెడ్డి గారు మొక్కలు నాటిండు, పలకలు కొట్టిండు, కానీ నీళ్ళు ఇచ్చింది మాత్రం కేసీఆర్. మీరు 13,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే 7,00,000 ఎకరాలకు మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లు ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రకంగా ప్రజల కోసం, రైతు శ్రేయస్సు కోసం రేయింబవళ్ళు కష్టపడి పనిచేసే ప్రభుత్వం ఎవడో, పనిని అడ్డుకున్న వాడు ఎవడో చరిత్రలో ప్రజల హృదయాల్లో ఉంటుంది తప్ప మీరు ఎక్కడ ఆత్మవంచన చేసుకునేటువంటి ప్రయత్నం మాత్రం మీరు చేయలేదు. పదవులు అధికారాలు